చివరిగా ఒక మాట, శరీరంలో అన్ని భాగాలు బాగుంటేనే మనం బాగుంటాం. మన దళిత బిడ్డలు కూడా బాగుపడాలి. దళిత బంధు అని గొప్ప కార్యక్రమాన్ని పెట్టుకున్నాం, అది మన సామాజిక బాధ్యత. యావత్తు ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అన్ని గ్రామాలలో ఉండే ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు, దయచేసి దళిత బంధు కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలని మీ అందరితో కోరుతూ, ఇంత పెద్ద ఎత్తున వచ్చి నన్ను దీవించినందుకు, జాతీయ రాజకీయాల కొమ్మని ఆదేశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ! చల్లబడ్డ రాయింది. జై తెలంగాణ! జై తెలంగాణ! ధన్యవాదాలు.